हाय फ्रेंड्स, वेलकम टू राजेश्वरी ट्रेंडी एंड ट्रेडिशनल्स। ई रोजु अंदर की एंतो इष्टमैन तोटकूर मामिडिकाय पप्पु ए विधंगा तयार चेयालो चूसेद्दामंडी। दीनिकी कावाल्सिनवि आकूर, तोटकूर अंडी इदि। तोटकूर मनमु वेनक वेर्लनेवि कट चेसे चेत्तोने दुंपुकोवच्चु, लेदंटे कट चेसुकोवच्चु। ఆ కట్టలో ఉన్న వేస్ట్ పీచు అది అంతా తీసేసి మీరు ఈ విధంగా సోక్ చేసుకోండి ఒక 4-5 నిమిషాలు। నేనైతే మా ఇంట్లో ఒక మిషన్ ఉందండి, కంగెన్ వాటర్, అది 11.5 వాటర్, దానిలో సోక్ చేస్తున్నాను। 11.PH అండి అది వాటర్। ఆ పిహెచ్ ఎలా ఉపయోగపడుతుంది, ఆ వాటర్ లెవెల్లో 11.5 PH ఎలా ఉపయోగపడుతుందంటే, మందులు కొడతారు కదా ఆకుకూరలకు, కానీ పురుగు మందులు కొడతారు ఆకుకూరలకి, కూరగాయలకి, ఫ్రూట్స్కి, అవన్నీ పోతాయండి ఈ వాటర్లో। కానీ ఒక 2-3 నిమిషాలు మనము నానబెట్టేసి కూరలు కానీ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, బాగుంటుంది। అది మందంతా వెళ్ళిపోతుంది, మందులు కొడతారు కదా, చాలా ప్రమాదం అండి ఆ మందులు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ। ఈ ఆకుకూరలు అయితే మరి మురికి కాలువల పక్కన తీసుకొచ్చి నీళ్లు అవి పంట పొలాలకి నీళ్లు ఉండకపోతే ఆ నీళ్ళు అనేవి ఆకుకూరలకి మురికి కాలువల నీళ్లు వాడుతూ ఉంటారు, మనకు తెలియకుండా చాలా కెమికల్స్ కూరగాయలకు కానీ ఆకుకూరలకు కానీ కలుపుతూ ఉంటారు, అవన్నీ పోయి చాలా ఫ్రెష్గా అవుతాయండి కూరగాయలన్నీ అలా ఆ వాటర్లో సోక్ చేయడం వల్ల। నేను ఆ విధంగా నానబెట్టేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకుంటాను ఆకుకూరని। దీనికి ముందు మనం పప్పుకి రెడీ చేసి పెట్టుకుందాం, ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము। పప్పులో కొంచెం పసుపు వేసుకున్నానండి। మామిడికాయని పైన పీచు ఉంటుంది కదా, ఆ పీచు అనేది తొక్క అనేది తీసేసి పీల్ చేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి। తర్వాత పప్పు నానబెట్టుకొని ఒక 1/2 అవర్ దానిలోకి కుక్కర్లోకి తీసుకున్నాక పప్పుని పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇట్లా చీల్చుకున్న పచ్చిమిర్చి అండి అవి వేసేసుకున్నాను। ఇగోండి సన్నగా కట్ చేసుకున్న, మరీ సన్నగా కాదు, కొంచెం ఒక మీడియం సైజులో, ఒక మీడియం సైజులో మీరు మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పప్పులోకి వేసేసుకోండి। నేను కొంచెం ఆయిల్ వేశాను, ఈ మామిడికాయలు కొంచెం పుల్లగా ఉంటుంది కదా పప్పుని ఉడకనీయకుండా చేస్తుంది, కాబట్టి ఆయిల్ వేస్తే పప్పులోకి టేస్ట్ బాగుంటుంది, త్వరగా కందిపప్పు కూడా ఉడుకుతుంది। మనకు సరిపడినంత కారం వేసుకున్నాను, మీరు మీకు తగినంత వేసుకోండి కారము। ఆకును కూడా కట్ చేసుకొని పప్పులోకి వేసేసుకుంటున్నాను। ఎప్పుడు కూడా ఆకుకూర కట్ చేసి నీళ్ళల్లో కట్ చేసి కడుక్కొని చేసుకోవద్దు కూర, మనము బాగా మంచిగా ఆకుకూరని కడుగిన తర్వాతే కట్ చేసుకోండి ఆకు అనేది। కట్ చేసినాక మీరు ఆకుని నీళ్ళల్లో వేయద్దు। ఈ విధంగా కుక్కర్లో వేసుకున్నాక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూసేద్దాము। చూడండి మెత్తగా ఉడికిపోయింది, పప్పు గుత్తితోటి పప్పునంతా కలుపుకుందాము। ఈ మామిడికాయ తోటకూర కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి, దీనికి తిరగమాత పెట్టుకోవటమే అసలు సీక్రెట్. మనం అందరం ఈ విధంగానే చేసుకుంటాం చాలా వరకు, దీనిలోకి టమాటా కానీ చింతపండు కానీ వేయని అవసరం లేదండి, కొంచెం ఉప్పు వేసుకొని కలబెట్టేసుకుందాము। చూడండి నేను దీని కాంబినేషన్కి అరటికాయ ఫ్రై చేసుకుంటున్నాను పక్కన, అరటికాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది। ఈ అరటికాయ ఫ్రై కూడా నేను ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చెప్తాను, సన్నగా ముక్కలు కట్ చేసుకుని చేసుకుంటున్నాను అరటికాయ ఫ్రైని। మనము పప్పు తిరగమాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఆయిల్ వేసుకొని దానిలోకి చూడండి పోపు గింజలు దీనిలో కొంచెం ఎక్కువే వేసుకోండి, జీలకర్ర ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, జీలకర్ర చాలా మంచిది, మనం ఆ పప్పు తీసుకున్న వల్ల గ్యాస్ అనేది లేకుండా బాగా అరుగుదల శక్తిని ఇస్తుంది మనకి ఈ జీలకర్ర అనేది। నెక్స్ట్ మనము చిన్నులపాయలు వేసుకున్నానండి, చిన్నులపాయలు దంచి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి, ఆనియన్స్ కూడా కొన్ని ఎక్కువే వేసుకోండి మామూలు పప్పు కన్నా, దీనిలోకి ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటుంది।
మామిడికాయ ముక్కలు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం పులుపు తక్కువే వాడతాం కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను. అంటే ఒక మామిడికాయలో సగం చెక్కను మాత్రమే పప్పులోకి వేసుకున్నాను. ఒక మామిడికాయలో హాఫ్ మాత్రమే వేసుకున్నాను. మీరు పప్పు మీరు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువే వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇలా ఆనియన్స్ అనేది బాగా రెడ్డిష్గా వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. దానిలోకి కరివేపాకు, కరివేపాకు డైరెక్ట్గా వేసే కన్నా కొంచెం తుంపి వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది మనకు బయటికి బాగా వస్తుంది. చూడండి ఇట్లా ఎర్రగా వచ్చిన తర్వాత దీనిలోకి ఇంగువు కంపల్సరీ అండి. మామిడికాయ వాడుతున్నాం కాబట్టి ఇంగువు వేసుకున్నా కూడా డైజెషన్ సిస్టమ్కి బాగుంటుంది, అరుగుదల శక్తి బాగుంటుంది. జీలకర్ర వేసాము, ఇంగువ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇంగు వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోండి. పోపు పెట్టిన తర్వాత ఆ కుక్కరు కొంతసేపు దానిపైన క్లోజ్ చేసి ఉంచడం వల్ల ఆ పోపులో ఉండే వాసన బయటికి పోకుండా పప్పుకి బాగా పడుతుందండి. అదే సీక్రెట్, పప్పు తిరుగుమాత వేసినప్పుడు ఎప్పుడు కానీ పొగ అనేది బయటికి పోనీయకుండా క్లోజ్ చేసి పెట్టినట్లయితే పప్పుకి ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగా పడుతుంది. చూడండి ఈ విధంగా 2 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసేయండి. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.